ముగ్గురంత మనం తీసుకొచ్చాం దమ్మచ్చు ఏంటిది సార్ మాది ఉప్పడ గ్రామం సార్ మాది మాకు యువతరు మండలం సార్ ఉన్న మొత్తం తీర ప్రాంతంలో ఉన్నా సార్ 8 గ్రామాలు ఉన్నాయి సార్ మాకు 8 గ్రామాలు తరచూ కూడా కోత పెరుగుతుంటాయి సార్ అయితే గతంలో ఏం చేశారంటే కోత పెరుగుతున్నాయి ఇల్లు వచ్చేసి పోదని అని చెప్పేసి 2012లోనే పల్లంరాజు గారు మానవ శాఖ వారిలో ఉన్నప్పుడు ఆయన 12 కోట్ల రూపాయలతోనే 1.5 కిలోమీటర్ దూరం వరకు జీవితూ అని చెప్పి జపాన్ కంపెనీ వాళ్ళగా ఒక 4 నిర్మించేస్తారు అది ఏమైందంటే 2009 వరకు కూడా కొంచెం కొంచెంగా ఈ తుఫాన్ తాకి పోయేస్తారు అది అప్పటి నుంచి కూడా ఏంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా మేము దీని గురించి తెలియజేస్తున్నాం సార్ ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు వస్తున్నాయి సార్ ప్రభుత్వంలో వచ్చి చెక్ చేస్తున్నాం సార్ స్థానిక ఎమ్మెల్యేలు చెప్పగానే వచ్చి తుఫాను సమయంలో వచ్చి పరామర్శించి ఆ రోజు ఫుడ్ ఏదో పెట్టి వెళ్ళిపోవడం తప్పితే ఇవ్వలేదు లేదు సార్ దీని గురించి ఎన్నిసార్లు వెళ్ళినా సరే అయిపోయింది సెలక్షన్ అయిపోయింది మీకు సీఎం గారి దృష్టిలో పెట్టాము మంత్రి గారి దృష్టిలో పెట్టాము నెక్స్ట్ మీద అయిపోతుందని చెప్పాను సార్ కానీ ఈ మాత్రం జరగలేదు సార్ సార్ ఇంకోటి ఏంటంటే మాకు వచ్చేసి ఈ తుఫాన్ సమయంలో తీర ప్రాంతంలోని రెస్పిరేటరీ టీమ్స్ వస్తున్నాయి సార్ వచ్చి టీమ్స్ ఉంటాయి కదా సార్ డిపార్ట్మెంట్ నుంచి కదా మాకు వస్తున్నారు సార్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే తీర మీకు సోషల్ ప్లేస్ తరలిస్తామని చెప్పేసి వస్తున్నారు సార్ కనీసం మా తీర ప్రాంతం యువతలు ఉండే ఎవరికి ఏ గ్రామంలో కూడా కనీసం తుఫాన్ షెల్టర్ కూడా లేదు సార్ మాకు ఇప్పుడు వచ్చి ఆ ఉన్న తుఫాన్ షెల్టర్స్ అన్ని కూడా ఈ వైసీపీ వాళ్ళు కబ్జా చేసి మొత్తం క్లోజ్ చేస్తారు సార్ దేని కబ్జా చేశారు ఏం చేస్తారు సార్ దాంట్లో సచివాలయాలు అని పార్క్స్ అని అలాగా కమ్యూనిటీ హాల్స్ అని ఇలాంటి నిర్మించారు సార్ ఉన్న ఇల్లుని ప్రెసెంట్ అయితే కూడా తుఫాన్ వచ్చినప్పుడు ఎల్లి షెల్టర్ లో ఉందనుకున్నా కానీ కనీసం షెల్టర్ కూడా లేదు అది సార్ ఉప్పిన సినిమా అని తీశారు కదా సార్ ఉప్పిన సినిమా తీసినప్పుడు ఈరోజు గ్యాలరీ ఇచ్చిన ఇల్లు ఉందా సార్ ఆ ఇల్లు ఇప్పుడు ఓన్లీ సినిమాలో ఉంది సార్ ఇప్పుడు మా గ్రామంలో లేదు సార్ ఎందుకంటే సార్ అప్పుడే అది కాకుండా దాని తర్వాత 10 ఇల్లు వరకు కూడా మొత్తం వెళ్ళిపోయినాయి సార్ మాకున్న మైనస్ ఏంటంటే సార్ వర్షం నీరు సముద్రం దగ్గర సార్ ఎక్కడి నుంచి అయినా సరే మాకు సముద్రం నీరు ఈ గ్రామంలో వస్తుంది సార్ ఇళ్ళలో వస్తుందండి వర్షం దగ్గర తుఫాన్ పోయిన తర్వాత నేను మళ్ళీ వీళ్ళు చెంబులు చేపలు పట్టుకుని నీళ్ళు మళ్ళీ సముద్రంలో తొలిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది సార్ నా పేరు దుర్గా సార్ అండి నాది ఇంకొక పట్టగలము ఎమ్మెల్యే గారు చెప్పారా సార్ ఎమ్మెల్యే గారు చెప్పారు సార్ ప్రస్తుతం సిద్ధి అప్పారాజు గారు మినిస్టర్ గారు మత్స్యాఖ మినిస్టర్ గారు కూడా వచ్చి చూడడం జరిగిందండి చేస్తున్నారు సార్ వస్తున్నాం చూసి అయిపోయింది ఇంకా సెలక్షన్ అయిపోయింది అని చెప్తున్నారు చెప్తే దీని వల్ల ఇంకా అవడం లేదు సార్ ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది సార్ ఇంకొకటి ఏంటి సార్ మనకి ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రోడ్ సార్ ఆ బీచ్ రోడ్ ఎప్పుడు కూడా తుఫాన్ దగ్గర వర్షం వచ్చిన ప్రతిసారి కూడా అలల దగ్గరికి బీచ్ రోడ్ ఎప్పుడు పోతుంటుంది సార్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే మంచి కాలేజీకి చదవాలన్నా సరే వ్యాపారం ఇచ్చేనా సరే అదే ఉంటుంది చదవాలి సార్ ఎంతమంది జనాభా మీకు సార్ మాకు వచ్చేసి యువతలో వచ్చేసి 55,000 జనాభా ఉంటుంది సార్ అందరికి ఓటే రోడ్డా అందరికీ ఓటే రోడ్డు సార్ మాకు సార్ పక్క కన్సెన్సీ దునియా వరకు కూడా వెళ్ళాలన్నా సరే అదే రోడ్డు సార్ ప్రతి ఒక్కరు కూడా అంబులెన్స్ ద్వారా సరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే ఈ గోచరం వల్ల లేట్ అయిపోతుంది సార్ బాగా ఎన్ని కిలోమీటర్ రోడ్ అది సార్ 10 కిలోమీటర్ సార్ అది గోతులు ఎలా ఉంటాయి సార్ మరీ కావాలి సార్ భారీ కింద దిగితే మళ్ళీ ప్యాక్ ఎక్కడ అయితే ఒక 10 మినిట్స్ పడుతుంది సార్ చాలా పెద్ద పోతుంది సార్ భారీ కింద పోతుంది అందులో కూడా మట్టి తీసేస్తున్నారు మట్టి తీయడం కాదు సార్ అది ఇంకా వచ్చి కొట్టి పోతుంది సార్ ఎప్పుడైనా మేము చెప్పినప్పుడు ఈ కన్నబాబు గారి కానీ దొరబాబు గారి కానీ ఏం చేస్తారంటే ఇద్దరికి సంబంధించిన రోడ్ సార్ అది 2 కాన్స్టెంట్ సంబంధించిందండి అక్కడ ఆయన తీసుకొచ్చి కాలు కాలు వేసి కామప్ చేస్తారండి మళ్ళీ తుఫాన్ వచ్చి మళ్ళీ పోతుంటారు సార్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమి చేయట్లేదా సార్ పర్మనెంట్ సొల్యూషన్ అంటే మేము చెప్పాం సార్ దాని గురించి మనం ఎవరికి రోడ్డు వేసి దాన్ని డెవలప్ చేస్తే కనుక మాకు ఉపయోగపడుతుంది చేస్తాం సార్ జస్ట్ అది ఏంటంటే టీడీపీ ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ కూలిపోయిందని చెప్పి పక్క చేశారు చెప్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ వేస్తారు జస్ట్ ఎక్కడ ఉంది కదా సార్ మొక్కలు వేస్తారు సార్ రోడ్ వేస్తాం దారి చేసి మొక్కలు వేస్తారు సార్ ఇంకా మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా స్టార్ట్ చేస్తారు దీని గురించి ఆల్రెడీ మేము ఫైనాన్స్ ఛానల్ కట్ట మేము డిబేట్ పెట్టి చాలా సార్లు మేము మాట్లాడుతాం అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ శెట్టిపల్లి పద్మశాలి రెడ్డి కాపు యాదవ్ అన్ని కులాలు ఉన్నాయి సార్ అన్ని కులాలు కూడా ప్రధాన సంస్థ ఉంది అంటే మత్స్యకారులకు ఏంటంటే సార్ వాళ్ళు డైరెక్ట్ మీకు హిట్ అవుతుంది మీరు మత్స్యకారుల మీరు సార్ నేను మీ శెట్టిపల్లి మీ శెట్టిపల్లి వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ ప్రోగ్రామ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా ఎస్ సార్ ఇది సరిగ్గా ట్యాప్ చేసి చేయట్లేదు
ఇవ్వచ్చు, డౌట్ అందరికి ఇవ్వండి. తీసుకొచ్చారా? కలిసేనా? సార్ అందుకే ఈరోజు నేనే వచ్చిన పట్టుకో. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఏంటి సార్ అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఆంక్షలు పెట్టి గతంలో అక్రిడేషన్ కమిటీలో ప్రతి యూనియన్ నుంచి అంటే మాది ఏపీయూడబ్ల్యూజే అలాగే ఏపీయూడబ్ల్యూఎఫ్ అని ఒకటి ఉందండి. ఏపీఎఫ్ మీరు రెండు యూనియన్ వచ్చారు? అన్ని యూనియన్స్ అన్ని యూనియన్లు ఉన్నాయి సార్. మీరు మూడు యూనియన్స్? యూనియన్ మేము దాంట్లో తీసుకొచ్చారు సార్. కమిటీలో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకుండా జీవో మార్చారు. ఎప్పటికీ అక్రిడేషన్ ఉన్నారు సార్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి అక్రిడేషన్ ఇచ్చింది. ఈ సంవత్సరం అక్రిడేషన్ ఇస్తున్నారు, మళ్ళీ రూల్స్ మార్చారు సార్. లాస్ట్ టైం మీరు మాకు ఇచ్చిన లెటర్ లో కూడా మాకు క్వారంటైన్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఎలా కంప్లైంట్ చేస్తున్నందుకు రేపు వద్దు నేను ఆల్రెడీ లిస్ట్ లో ఉంది, పేరు తీసేస్తారు అయినా మాకు రాలేదు సార్. లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పిలవగానే వచ్చాను. మొన్న కూడా మీరు లెటర్ ఇచ్చారు సార్. ఎందుకంటే ఇది మా హక్కు సార్, ఇది పనిచేస్తుంది. జర్నలిస్ట్ మిత్రులకు కానీ అక్రిడేషన్ సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాని గురించి మాట్లాడడం, ప్రభుత్వం స్పందించడం జరిగింది. అలాగే ముఖ్యంగా జర్నలిస్టులు ఈ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు కానీ కేసులు కానీ అక్రిడేషన్ సమస్యలు ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన మీకు మద్దతుగా ఉంటుంది. మీ సమస్యల్ని నా సమస్యలు తీసుకొని దీనికి ఖచ్చితంగా మద్దతు మీద మొత్తం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది పల్లపురం నుంచి తాడిపత్తి రోడ్ సార్. ఇది 2 కిలోమీటర్ల రోడ్ సార్. ఇది కొంత రోడ్ మొత్తం కూడా మెట్టి రోడ్ సార్. ఇది దాంట్లో వర్షం పడిన ఏం పడింది సార్? జాస్తి పడిపోతారు బండ్లు. దానికి ఎంట్రన్స్ బ్రిడ్జ్ సార్. ఇది ఆ బ్రిడ్జ్ మీద డివైడర్లు కానీ ఏమీ లేవు సార్. ఒకవేళ వర్షం పడినట్టు నుంచి 6 అడుగుల వరకు వాటర్ సార్. దాంట్లో ముక్కలు చనిపోయారు సార్. ఇప్పటికి కొట్టు పోయి గొల్లపూర్ గ్రామం నుంచి తాటిపత్తి వెళ్ళే ఉంటాం. నేను వచ్చిన రోడ్ అవుట్ సైడ్ ఆ రోడ్ ఇది. అదే నేను వచ్చిన ఆపోజిట్ రోడ్. దానికి 2 కిలోమీటర్ల రోడ్ లేదు సార్. మీ పేరు? మా అమ్మాయి కూడా మీకు అడ్రస్. థ్యాంక్ యూ.